హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం మరొక సూపర్ నోటిఫికేషన్ విడుదలైంది విమానయాన సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఏదైనా డిగ్రీ డిప్లొమా బీటెక్ విద్యార్హతలు కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదమూడు జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మూడు వందల పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ జాబ్స్కి సంబంధించి మేం పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అదేవిధంగా డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేం పెట్టే ప్రతి పోస్టు కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జిల్లాల వారిగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేశారు అన్ని రకాల నోటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను అందులో నుంచి మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి మీరు వివరాలన్నీ చదువుకునేసి దరఖాస్తు చేసుకోవచ్చు తాజాగా ఈ నోటిఫికేషన్ని కూడా ప్రజెంట్ నేను ఏదైతే వీడియో చేస్తున్నానో ఈ నోటిఫికేషన్ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేశాను ఫ్రెండ్స్ అందులో నుంచి డౌన్లోడ్ చేసుకునేసి డీటెయిల్స్ అన్నీ కూడా చూడొచ్చు కానీ లేట్ చేయకుండా నోటిఫికేషన్ వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆస్టిన్ ఇంటర్నేషనల్ ఏవియేషన్ నుంచి రావడం జరిగిందనమాట ఆస్టిన్ ఇంటర్నేషనల్ ఏవియేషన్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిప్లొమా బీటెక్ ఎనీ డిగ్రీ అండ్ పీజీ విద్యార్థులు కలిగినటువంటి అభ్యర్థులకు అందరికీ కూడా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట రెండు వేల పదిహేడవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరం లోపు కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మూడు వందల పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు పంతొమ్మిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట పోస్టుల వివరాలు అయితే ఇచ్చారు ఇక్కడ చాలా మొత్తం పదమూడు రకాల పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ పోస్టులు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయల నుంచి ఉంటుంది అలాగే తొంభై వేల రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట మినిమం పద్దెనిమిది వేల రూపాయలు ఉంటుంది మ్యాక్సిమం తొంభై వేల రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ పోస్టులు గెస్ట్ గెస్ట్ రిలేషన్షిప్ ఆఫీసర్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సెక్యూరిటీ ఎయిర్ ట్రికెటింగ్ అలాగే ఎమిగ్రేషన్ చెకింగ్ కార్గో హ్యాండ్లింగ్ సర్వీసెస్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఫైటర్ అటెండర్ టికెటింగ్ ఎగ్జిక్యూటివ్ అలాగే క్యాబిన్ క్రూ ఎయిర్ హోస్టెస్ ఈ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట శాలరీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి ఏ పోస్ట్కు ఏ విధంగా శాలరీ ఉంటుంది అనేసి మినిమం ఎయిటీన్ థౌజండ్ రూపీస్ ఉంటుంది మ్యాక్సిమం వచ్చేసి నైంటీ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ నైంటీ థౌజండ్ రూపీస్ వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూలో వచ్చేసి ఆప్టెటివ్ టెస్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ గ్రూప్ డిస్కషన్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే నిర్వహించడం జరుగుతుందనమాట ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ అలాగే జిరాక్స్ కాపీలో సెట్ అయితే తీసుకునేసి వెళ్ళండి ఫస్ట్ ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇచ్చారు ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ మొబైల్లో మొబైల్లో అయినా సరే ఆ లింక్ ఇక్కడ ఏదైతే లింక్ ఇచ్చారో ఈ లింక్ని సెర్చ్ చేయండి మొబైల్లో సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత ఈ ఉద్యోగాలకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించినటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది అందులో మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే ఇంటర్వ్యూకి హాజరైతే హాజరయ్యేదానికి అవకాశం ఉంటుంది జాబ్ లొకేషన్ వచ్చేసి చెన్నైలో ఉంటుందన్నమాట ఈ పోస్టులకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కన్నా ఇక్కడ మూడు కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారో ఈ కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి విడుదల కావడం జరిగిందనమాట డిసెంబర్ రెండవ తారీఖున ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తున్నారు ఇంటర్వ్యూ నిర్వహించే ప్లేస్ వచ్చేసి శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ శ్రీనివాస సెంటర్ నంద్యాల కర్నూలు డిస్టిక్ ఈ అడ్రస్లో ఇంటర్వ్యూలు అయితే నిర్వహించడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకునేసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి ఇంటర్వ్యూకి అయితే హాజరు కావచ్చు ఫ్రెండ్స్ ఏపీఎస్ఎస్డీసీ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి